దాదాపు చాలా పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న మేజర్ కంపెనీలు కూడా మొత్తం ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సమయంలో ఇక్కడ తీసుకురావడం జరిగింది. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి, ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఒకరు భారతీయుడు ఐటీ రంగం, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు తెలుగు వాళ్ళు. ఈ దేశంలో మొదటిసారిగా ప్రపంచంలో అత్యంత పేరెనిక కన్నా గేమ్ అండ్ మీడియా సిటీ తీసుకురావాలని పునాది వేస్తే అది పునాది స్థాయిలోనే ఉంచినారు. వీళ్ళు మాట్లాడతారయ్యా, మాటలకు పరిమితం, దోపిడీకి పరిమితం, తర్వాత ప్రజల విషయాల మీద కానీ అభివృద్ధి విషయాలు కానీ ముందు తరాలకు ఏం చెప్పాలో అనే దాని మీద కానీ ఏమైనా అధికారం కేవలం మన కోసమే అనే బాధతో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు, దేశం కోసం, ప్రజల కోసం, మా ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ముందు తరాల కోసం ఆలోచన చేసి సమగ్రమైన ఆలోచన విధానంతో ముందుకు తీసుకొచ్చి తర్వాత అందరినీ ప్రాంతాల విభేదాలు కాకుండా, మతాల విభేదాలు కాకుండా, మత విశ్వాసాల విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి శ్రీరామరక్ష. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి భారతదేశానికి ఏదైతే విమోచనం బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకురాగలిగారో అదేవిధంగా అదే మహాత్మా గాంధీ గారు అస్పృశ్యత నివారణ మీద ఏదైతే పాదయాత్ర చేశాడో ఈరోజు ఈ శతాబ్దంలో రాహుల్ గాంధీ గారిది అదొక మరొక యూనో ప్రఖ్యాతమైంది, చారిత్రాత్మకమైంది, చాలా ముఖ్యమైన విషయం. ఈ దేశం బ్రిటిష్ పాలనలో ఏ విధంగా పేద దేశమైందో, ఈ దేశం పేద దేశం నుంచి మరి కాంగ్రెస్ పార్టీ పాలన లోపల మూడవ అత్యంత ఆర్థిక శక్తిగా ఎదిగిందో, ఇప్పుడు మోడీ పరిపాలనలో ఏ విధంగా కుంచుకుపోతున్నదో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే శ్రీరామరక్ష, కాంగ్రెస్ పార్టీయే ఈ దేశం గురించి ఆలోచిస్తుందని చెప్పడానికి, దేశాన్ని ఒకటిగా ఉంచడానికి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి, సమాజాన్ని కలపడానికి, కులాల వారీగా ప్రాంతాల వారీగా విభజించకుండా, అసహ్యం ద్వేషం లేకుండా ఉండడానికి చేసే యాత్రలో భాగంగా ఒక మహోన్నతమైన చారిత్రాత్మకమైన ఈ యాత్ర మరి చరిత్రలో. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు, నేను మొత్తంగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్రలో ప్రజలు అశేషంగా తరలి వస్తున్నారు, యువకులు, సామాన్యులు, ముసలి వాళ్ళు, ఎక్కడా కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ జరగలేదు, అంటే ఒక రాయి కూడా పడలేదు, అంటే ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నిజంగా ఈ జోడో యాత్ర వల్ల రాబోయే రోజులలో ఖచ్చితంగా దేశంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? తప్పనిసరిగా ఇది అధికారం, ఎన్నికలు, ఇది ఒక ఎత్తుగడల కార్యక్రమం. ప్రజలు తాత్కాలికంగా కొన్ని విషయాల మీద ఆకర్షితులు కావచ్చు, కానీ శాశ్వతంగా కాదు. ఇప్పుడు చరిత్రలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు అత్యంత పెద్ద శివభక్తుడు, ఆయనకంటే మించిన శివభక్తుడు ప్రపంచంలో మానవాళిలో ఎవరు లేరు. అయితే ఆయన చరిత్ర ఆయనదే. ఇవాళ మతం పేరు చెప్పకి, మూడు రంగుల జెండా పట్టుకోకుండా, స్వాతంత్రం గురించి మాట్లాడకుండా, ఈ దేశం పరాయి పాలన నుంచి రావడానికి ఒక్క అడుగు ముందుకే అని జెండా పట్టుకునే వాళ్ళు ఇవాళ పరిపాలన చేస్తున్నారు. సరే, అవకాశం వచ్చింది, కానీ ఏం చేస్తున్నాడు? ఎన్నికల ముందు చెప్పింది చేస్తున్నాడా? ఎన్నికల తర్వాత చేసేది చెప్తున్నాడా? అందరినీ సమన్వయపరుస్తున్నాడా? ఇవాళ నిన్న బ్రిడ్జి కూలింది, ఏంటో అది వంద సంవత్సరాల పై చిలుకున్న భూమి. మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారి ముఖ్యమంత్రిగా ఉండగా, మోడీ గారి ప్రధానమంత్రిగా ఉండగా కూలిపోయింది. అరే, కూలిపోతే కొన్ని జరుగుతాయి, కానీ దాంట్లో ఏముంది చర్చిస్తారా? ఇవాళ నేను లైవ్ మీడియాకు మాట్లాడదాం అనుకున్నాను. ఇదొక్కటే కాదు, ఆ వాళ్ళని శిక్షిస్తున్నారా? ఎవరినైతే ఈ బ్రిడ్జి కూలిందో వాళ్ళని అరెస్ట్ చేశారా? లేదే, మామూలు వాళ్ళని చేశారు. అదేవిధంగా మోడీ గారు ఇది గుజరాత్ ముఖ్యమంత్రిగా కృష్ణా బేసిన్లో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కు 19,200 కోట్ల స్కామ్ అయితే అందులో మీరు సర్ప్రైజ్. నేను ఈ మాట చెప్తే ఇంతకుముందు 5 ఏళ్ల కిందే చెప్పాను. ఏంటిది, చెడ్డీలు బనీన్లు చేసే మలేషియా కంపెనీకి 5,900 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చిన దౌర్భాగ్యపు మనిషి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏం చేశాడు? వచ్చిన తర్వాత గుజరాత్ పెట్రోకెమికల్ ఓఎన్జీసీలో విలీనం చేశాడు, అప్పులేకపోయినాయని బయటపడుతుందని. అందులో ఉన్న చైర్మన్ను ఆర్బీఐ గవర్నర్గా చేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ ఎవరైతే కంపెనీ కారకులో వాళ్ళని తీసుకొచ్చి ఆర్బీఐ గవర్నర్ చేస్తావా? మళ్ళీ ఇదేనా మోడీ చేసేది? ఇదేనా ప్రజల కోసం? ఇదేనా దేశం కోసం? చరిత్రలో వస్తావా? చరిత్ర మాట్లాడతావా? చర్చిస్తావా? చేయరు. ఎందుకంటే ఎన్నికల్లో గంట ఇగో గంట లూపుతోందా ఈ దేశం మూడోది, లేకుంటే దీపాలు వెలిగిస్తయిందా మూడో దేశం? ఆకలి చావుల నుంచి ఈరోజు 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండించి 70 కోట్ల మందికి అతి తక్కువ ధరలకు ప్రపంచంలో ఆహార ధాన్యాలు సరఫరా చేసే స్థాయికి వస్తే 2014 వరకు 27 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువన ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదికి తీసుకుపోతే మీ 8 ఏళ్ల కాలంలో 17 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగిపోయినారు.
ఓ నల్లధనం చెప్పాడు. ఓ బో 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 నల్లధనం ఉన్నది చాలా కాలం నుంచి కొంత నల్లధనం ఉన్నది. 14,000 కోట్లు 2014 వరకు ఉంటే సిగ్గుచేట కదా మోడీ. 31,000 కోట్లకు పెరిగింది 8 ఐదేళ్లలో. దీనికి సమాధానం చెప్తావా? భారతదేశం ఇప్పుడు ధరలు పెరిగినాయి, సిలిండర్ ధర ఎంత ఉంది చెప్పారు రాహుల్ గారు? ఆహార సూచిలో కూడా భారతదేశం 107వ స్థానానికి పడింది. మీరే చెప్తున్నారు, మీరు 4వ స్థానం. ఇది మంచిది కదా, జనాలకు తెలియాలని ఈ పాదయాత్ర. ఈ రేట్లు పెరిగినాయి, ఎవరికే పెరిగింది గ్యాసు? అన్ని ఇళ్లలో గ్యాస్ ఉంటుందా? ఒక 10% ఉన్న అది అంబానీ ఆదానిల ఇంట్లోనే కాదు కదా. మామూలు పేదవాళ్ళు, మామూలు సామాన్య జనం ఇంట్లో కూడా గ్యాస్ ఉంటుంది కదా. 450 రూపాయలు ఏదో ఉండి ఇలా 1100కి వచ్చింది. ఏం చెప్తారు చెప్పండి? చివరిగా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి రాలేకపోయింది. కనీసం ఈసారైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? తప్పనిసరిగా వస్తుంది. ఏమయ్య, నేను ఒక మాట మాట్లాడతా. ఏమనుకో, వాజ్పేయి గారి మీద ఎవరన్నా ఏమన్నా అన్నారా? మరి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? సరే, ఇందిరాగాంధీని ఓ మాట అన్నారు 70 ఏళ్ళలో, మనం రాలేదు అధికారంలోకి. మరి 80లో ఇదే జనం భారతదేశం మొత్తం ఆయన గద్దె మీద కూర్చోబెట్టలేదా? ఇగో, రాజకీయాలు వేరు, ఎత్తుగడలు వేరు, అధికారం వేరు. అధికారం వచ్చినప్పుడు ప్రజలకేం చేసినామని చర్చించే దమ్ము ధైర్యం ఉన్న రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఉంటే మాట్లాడతాం. ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి తాత్కాలికంగా మభ్యపెడతారేమో, తాత్కాలికంగా ఆశపడతారేమో. అంత మాత్రం చేత అదిగాది కదా అభివృద్ధి, అదిగాది కదా తుది పరిష్కారం, అదిగాది కదా వచ్చే తరాలకు చెప్పేది. రాజకీయాల్లో ఎందుకు ఉండాలి? ఎవరైనా ప్రజల కోసం, ప్రాంతం కోసం, దేశం కోసం ఇంకా వేరే పనులు ఉన్నాయిగా చేసుకోవచ్చు కదా. దోపిడీ చేసుకో, అదాని అమ్మానీలు దోసుకుంటున్నారు కదా. మోడీ అధికారంలోకి వచ్చి దోసుకోవడం ఏందయ్యా? బ్రిటిష్ వాళ్ళు దోసుకున్నారు, బీజేపీ వాళ్ళు దోసుకుంటున్నారు. అందుకే ఇవాళ ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తావు లేకుండా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా మేము అలాంటి వాళ్ళమైతే కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపుల చట్టం తెస్తుందా? దాన్ని మేలు చేసుకోవచ్చు కదా, చేస్తున్నారా? మరి పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన వాళ్ళు మేమైతే ఈడీ ఏది వీళ్ళకి సిబిఐలకు స్వతంత్ర ప్రతిపత్తి కాంగ్రెస్ పార్టీ కలిసింది కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంటే నాలాంటి వాడి మీద సిబిఐ కేసు పెడితే బయటికి పడలేదా మేము? మేమేమన్నా కాపాడామా? ఈరోజు బీజేపీ నాయకుల మీద ఎవరిదైనా కేసు ఉందా? టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? ఎందుకయ్యా ఈ పరిపాలన? ఎందుకయ్యా ఈ భ్రష్టు పట్టించేది? ఎందుకయ్యా ఈ భ్రమింపజేసేది? నిజం శాశ్వతం, అబద్ధం తాత్కాలికం, ఇది మనం చూస్తున్నాం. ఏదో వచ్చారు, దోసుకుంటున్నారు, విరవీగిపోతున్నారు. ఇప్పుడు రాహుల్ జోడో యాత్రతో మరొకసారి తెలంగాణలో కాంగ్రెస్ ఊపు వస్తుందా? తెలంగాణ కదా, ఈ దేశం ముందుకు వచ్చింది. దేశం అర్థం చేసుకుంటున్నది, ప్రజానికం అర్థం చేసుకోవాలంటున్నాం. దేశమంతా ఒక్కడిగా ఉండాలంటున్నాం, విద్వేషాలు ఉండకూడదు అంటున్నాం, విద్వేషాలు పోవాలంటున్నాం, అందరినీ కలుపుకొని పోదామంటున్నాం. అదే కదా మొదటి నుంచి కాంగ్రెస్ చేసేది. ఆ సిద్ధాంతాల మీద, ఆ పట్టుదల మీద, వీటి మీద ఈరోజు ఇన్ని రోజులు చేస్తున్నాడు. ఇంకొకటి చమత్కారంగా ఉంటుంది. నిన్న పొద్దున 6 గంటలకే పోయాను యాత్రలో. సూర్యుడు ఉదయించకముందే లేచి సూర్యుడిని మేల్కొల్పాడు రాహుల్ గాంధీ. మళ్ళీ సాయంకాలం 7 గంటలకు సూర్యాస్తమయమే ఆయన సూర్యుని వడబెట్టిన తర్వాత ఇరమంటున్నాడు. ఇది ఈ దేశంలో ఆయన ప్రజానీకానికి చెప్పే మాట? అటువంటి నాయకుడు స్వార్థరహితుడు. ఏ కుటుంబం నుంచి వచ్చాడయ్యా? త్యాగాల కుటుంబం. దేనికోసమయ్యా? ప్రజల కోసం, దేశం కోసం. పదవులు తీసుకున్నాడా? ప్రధానమంత్రి కాకపోవచ్చునా సోనియా గాంధీ? ఈయన కేంద్రంలో మంత్రి కాకపోవచ్చునా? ఈయన మొన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకపోనా? కావాలంటే ఎందుకు వద్దన్నాడు? నేను ప్రజలతో తిరుగుతాను, కొంతకాలం ప్రజలను చైతన్యపరుస్తాను అనే మాటతోటి ముందుకొస్తున్నాడు. ఇలాంటి నాయకులు ఎవరైనా ఉన్నారా వేరే పార్టీలో? వాట్ ఈస్ కేసీఆర్? ఆయన చరిత్ర ఏంటి? ఊళ్ళో చెరువు బాగు చేసుకోలేదు కానీ అసెంబ్లీలో పెద్ద గీతలు ఇచ్చాడా ఇరిగేషన్కి? ఊళ్ళో హోటల్ బిల్లు కట్టకుండా పారిపోయినాడు పొద్దున 4 గంటలకు. ఇవాళ కోట్లాది రూపాయలు పెట్టి దేశంలో పార్టీ పెట్టి పైసలు పెట్టి గెలుతాడట. సిగ్గు ఉండాలి. బీజేపీ బ్రిటిష్ వాళ్ళు దోసుకొని పోతేనే దేశం యూనో పేదరికను అనుభవించింది. ఇవాళ బీజేపీ వాళ్ళతోటి సామాన్య ప్రజలు మరింత పేదరికాన్ని అడుగుపోతున్నారు. ఇది ఈనాటి చరిత్ర. మొత్తానికి రాహుల్ గాంధీ జోడో యాత్రతో భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజ ఉత్సాహం వచ్చి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నా లక్ష్మయ్య ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. మరి కెమెరామెన్ ఆనంద్తో రమణ కుమార్ మహానాథ్.